हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल मधुदर्शनी। मैं वीडियो स्पेशल मैगी पफ अंडी। मैगी पफ डिफरेंट ब्रेड तो चेस्तुन्ना नो। इदी पैन क्रिस्पी लोपला चाला स्मूत ओवराल चाला टेस्टी उंटुंदंडी। पिल्ललु चाला इष्टंगा तिंटारु। इंका लेट चेयकुंडा मैगी पफ नी एला चेसुकोवालो वीडियोलो चूद्दामु। ఒక కడాయి పెట్టుకోండి, అందులో మ్యాగీకి కుక్ చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని అలాగే ఒక చిన్న టమాటాని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి। ఒకసారి టమాటా ఇంకా ఆనియన్స్ పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలాను యాడ్ చేసుకోవాలండి। నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ చేస్తున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ మసాలాను యాడ్ చేస్తున్నాను। ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ మసాలా ఇంకా టమాటా అంతా బాగా కుక్ అయిన తర్వాత మనం ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి। ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి। చూసారు కదా వాటర్ ఎంత రోలింగ్ బాయిల్ అవుతుంది। ఇప్పుడు ఇందులోకి మ్యాగీని యాడ్ చేసుకుందాము। మ్యాగీని మరీ పూర్తిగా బ్రేక్ చేయొద్దండి, కొంచెం పెద్ద పెద్దగా రావాలంటే ఇలా యాస్టీస్ గా బ్రేక్ చేసి యాడ్ చేసుకోండి। మూత పెట్టుకొని ఒక 3 నుండి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి। చూడండి, ఒక 4 నిమిషాల తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ క్వాంటిటీ ఎంత పోయింది, మ్యాగీ అంత చక్కగా కుక్ అయిపోయింది। ఇలా టమాటో వేయడం వల్ల మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుందండి। చూస్తున్నారు కదా, ఇలా పర్ఫెక్ట్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని ఇలా బ్రౌన్ గా ఉన్న బోర్డర్స్ ని కట్ చేసుకోవాలండి। చూస్తున్నారు కదా, ఇలా 4 వైపులా బోర్డర్స్ ని కట్ చేసుకొని ఒక చపాతీ మనం రోల్ చేస్తాం చూడండి, ఆ చపాతీ రోలర్ తోటి వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి। చూడండి, చాలా ఈజీగా రోల్ అయిపోతుంది, బ్రెడ్ అంతా ఇలా చపాతీ టైప్ గా అయిపోతుందండి। చూస్తున్నారు కదా, ఇలా 4 వైపులా రోల్ చేసుకోవాలి। ఒక చిన్న బౌల్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి। ఇప్పుడు మనము ముందుగా రోల్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మ్యాగీని పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా గోధుమ పిండిని ఇలా బోర్డర్స్ కి అప్లై చేసుకోవాలి। అలాగే చాలా జాగ్రత్తగా ఫింగర్స్ తోటి మ్యాగీని లోపల కనుకుంటూ మనం ఎక్కడైతే గోధుమ పిండిని అప్లై చేసి పెట్టామో దానితోటి స్టిక్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఇట్ సైడ్ కూడా ఓపెన్ లేకుండా ఇలా స్టిక్ చేసుకోవాలి। చూసారు కదండి, ఇది చాలా ఈజీ, ఒక 2 చేశారనుకోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది। ఈ విధంగా గోధుమ పిండి తోటి ఫుల్ గా నేనైతే స్టిక్ చేసుకున్నాను, చూడండి ఈ షేప్ లో ఉంది। ఇలాగే రిమైనింగ్ అన్ని బ్రెడ్ సైసెస్ ని కూడా చేసుకోండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో నెయ్యి లేదా బటర్ ఆయిల్ ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి। మనం చేసి పెట్టుకున్న ఈ మ్యాగీ పఫ్ ని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి। చూస్తున్నారు కదా, నేను టర్న్ చేసేసరికి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చాయి। అలాగే రెండో వైపున కూడా కుక్ చేసుకోండి। ఈ బ్రెడ్ సైసెస్ ని మనము బటర్ లో లేదా నెయ్యిలో వేయించుకుంటున్నాం కదండి, పైన బాగా క్రంచీగా అలాగే లోపల చాలా స్మూత్ గా ఓవరాల్ గా చాలా ఎమ్మీగా ఉంటుందండి। పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఇది తినడానికి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు। సో వ్యూయర్స్ చూసారు కదండి, చాలా సింపుల్ గా అలాగే డిఫరెంట్ గా మనకి ఇంట్లో అవైలబుల్ గా ఉండే చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తోటి ఇలా స్నాక్ రెసిపీని ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।